ప్రతి పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలని వారికి సొంత ఇంటి కళను నెరవేర్చడానికి సీఎం జగన్ నవరత్నాలలో భాగంగా పెద్ద ఎత్తున గృహ నిర్మాణాల కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా సత్యవేడు పట్టణం బాలికల గురుకుల పాఠశాల సమీపంలో సింగిల్ విండో అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, సత్యవేడు సర్పంచ్ మంజుల రమేష్ ఆధ్వర్యంలో మండల ప్రత్యేకాధికారి ఏడి రమేష్ రెడ్డి తదితరుల సమక్షంలో లబ్ధిదారులతో భూమి పూజ చేయించడం జరిగింది. డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తాము. రోడ్డు విలో పైపై 10 రోజుల నుంచి కొంచెం కష్టమైనా కొంచెం ఇష్టం చేసుకోండి. ఒక్కొక్కటి మా వల్ల అయింది, మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. మీరు మా వల్ల అయింది ఖచ్చితంగా, ఎందుకంటే మేము మీ మాత్రమే మా స్థాయి మీకు తెలుసు. అందువల్ల మా వల్ల అయింది ఖచ్చితంగా మీకు చేస్తాం. మా వల్ల అయింది మీకు ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు మీకు దీనికి కావాల్సినటి నేను పైప్ లైన్ వేస్తానే. పంచాయతీలో 2000 లీటర్ల ట్యాంక్ ముందుగానే పెట్టేసి నీళ్ళు అయిన తర్వాతనే మీరు దిగండి. కరెంటు కూడా పోల్లు వచ్చేస్తుండయి. ఇప్పుడు అది ఊళ్ళో చెప్తారమ్మా గవర్నమెంట్ వాళ్ళు. అవన్నీ వచ్చి మనం ఇక్కడ పబ్లిక్ లో మాట్లాడకూడదు. నేను ఒక మాట అకౌంట్ లో పడితేనే కదా నేను కట్టిస్తానా? దానివల్ల ఈ 10 ఇండ్లు అగ్రిమెంట్ నాకు రాసియాల. ఇప్పుడు ఈ 10 ఇండ్లకు సంబంధించి ఫలానా ఆయన బాలాజీ రెడ్డి మా కట్టిస్తాడు. దానివల్ల మాకు వచ్చే డబ్బు, ఆ ఇండ్లకు వచ్చే డబ్బు ఆయన అకౌంట్లో వేసుకోవచ్చు అంటే మీరు అగ్రిమెంట్ చేస్తే అప్పుడు నా పోటోడు మన రవిరెడ్డి ఎవరో ఒకరు, అంటే మేమిద్దరే కాదు మీరు కూడా మాట్లాడుకోవచ్చు. 10 మంది చేరి ఎవరినో ఒక మేస్త్రిని మాట్లాడుకోవచ్చు, లేకపోతే 10 మంది చేరి ఇంకెవరినో కూడా ఒకరిని మాట్లాడుకోవచ్చు. ఎవరినో ఉంటారు పేదవాళ్ళకి ఇల్లు కట్టియాలా, ఎట్టా గవర్నమెంట్ డబ్బు ఇస్తున్నది కదా అటని చెప్పి ఎవరినో ముందుకు వచ్చినారంటే ఆ వ్యక్తి పేరుతో మీరు అగ్రిమెంట్ రాయించారనుకో, ఆ వ్యక్తి వచ్చి ఇక్కడ ఉండి కట్టిస్తాడు. ఆ గవర్నమెంట్ ఇచ్చే డబ్బు ఆ వ్యక్తి అకౌంట్లోకి పోతుంది. ఆ విధంగా ఉండు, ఆ విధంగా చేసుకునేదానికి మూడో ఆప్షన్ ఉన్నది. దానివల్ల మనం ఏదే సంబంధం లేదు, మాకు ఏవే లేదు. ఊరికి ఇల్లు కట్టి బేకం ఇచ్చేయాలంటే అది ఎక్కడ జరగదు. మాది మాయా మంత్రం కాదు. మనం మన 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 సహాయం కూడా మన ఏఈ గారు ఏం చెప్తున్నారో, మన ఇల్లు కడతా ఉంటారు ఇంకో వాడు కడగాలేస్తాడు, నీళ్ళు గిళ్ళు పట్టుకోవాలి, మనం కూడా పట్టుకోవాలా. వాడు దగ్గర ఉంటే వాడు బాగా పనిచేస్తాడు, దగ్గర లేదనుకో వాడు బాగా పనిచేస్తారు. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా కట్టిస్తారు, వాళ్ళు కూడా ఒకలా మొక్కలు కట్టేసి వెళ్ళిపోతారు. మనం దగ్గర ఉండి చూసుకోవాలా. ఒకవేళ మన పేదవాళ్ళైనా ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు రోజు పనిచేయరు. ఒక కడగాలంటే ఒక రోజు లేకపోతే 2 రోజులు వేసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక వారం రోజులు 10 రోజులు పడుతుంది మళ్ళీ పనికి వచ్చేదానికి. ఆ 2 రోజులన్నా మనం ఆడు ఉండాలి కదా, ఈ ఉండాలా. ఈ విధంగా మనం ఇల్లు కట్టేటప్పుడు దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు ఇల్లు అంటే ఒక రోజులు అయిపోయేది కాదు. మీరు ఎవరు గాబరా పడద్దు. మేము ఇప్పుడు వెంటనే మన ఏఈ గారు మేమంతా మాట్లాడుకుంటున్నాము. ఆడ రోడ్డు పక్కన బోర్ వేసారు, ఆ బోర్లో నీళ్లు బాగా పడినాయి. ఆడ నుంచి పైప్ లైన్ వేసి ఇక్కడ ఒక పెద్ద ట్యాంక్ ఒకటి పెట్టి ఆడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఎవరైనా ఫస్ట్ ఆప్షన్ మేము కట్టుకుంటాము అంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్లో స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ అంటే బాగా అర్థమైందా? అంటే మీరే కట్టుకోవాలా. మీకు డబ్బు ఇస్తారు, కడగాలకి 50,000, గోడకి 50,000, స్లాబ్కి 50,000, మళ్ళీ పని పూర్తయినాక 30,000 ఇస్తారు. వాళ్ళంతా స్టార్ట్ చేసుకోండి. రెండో ఆప్షను మేము మేస్త్రిని పెట్టుకుంటాము, కూలీలు మేమే ఇచ్చుకుంటాము, మెటీరియల్ గవర్నమెంట్ ఇవ్వమంటే మెటీరియల్ గవర్నమెంట్ ఇస్తుంది. మెటీరియల్ అంటే ఏవి? తెల్లరాళ్ళు కావచ్చు, పిల్లరు, స్టీలు, జల్లి, సిమెంటు, ఇసుక అన్నీ ఇస్తుంది. రెండో ఆప్షన్లో కూలీలు మీరు ఇచ్చినా మీ అకౌంట్లో వచ్చి డబ్బు పడుతుంది. ఏది ఈ వస్తువులు ఇస్తారు కదా, వస్తువులు డబ్బు పట్టుకొని కూలీలు వచ్చి మీ అకౌంట్లోనే పడుతుంది. మీరు మేస్త్రికి ఇచ్చి రెండోది. మూడో ఆప్షను మళ్ళీ కూడా చెప్తున్నా, 10 మంది చేరి ఎవరినో ఒకరిని మాట్లాడుకోవాలా. మీరు అడుక్కోవాలి, ఎవరినో ఒకరిని అడుక్కోవాలి. ఒక పెద్ద మనిషి ఎవరినో ఒక మేస్త్రిని అడుక్కొని మీరు చేసిండే, మీరు అందరు చేరి ఆ వ్యక్తికి మా డబ్బు ఆయన అకౌంట్లో పడితే మాకేం అభ్యంతరం లేదు, మాకు ఇల్లు కట్టి